అత్యాచారం కేసులో ఫిలం ప్రొడ్యూసర్ కరీం మొరాని ఇవాళ రాచకొండ పోలీసులకు రొంగిపోయాడు. 2015లో ముంబై హైదరాబాద్ లో ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యువతిని పలుసార్లు అత్యాచారం చేసిన కేసులో కరీం నిందితుడిగా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనను పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ యువతి అతడిపై కేసు పెట్టింది. మొరాని షారుఖ్ నటించిన దిల్ వాలే మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే కరీం ఇదివరకే 2G స్కామ్ కేసులో కొన్నాళ్లు జైల్లో ఉండి వచ్చాడు. సెప్టెంబర్ 5న హైకోర్టు అతడికి బెయిల్ ను నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు అపీల్ చేసుకున్నాడు. అయితే ఆయన అపీల్ ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించి హైకోర్టు తీర్పును సమర్థించింది. తెలంగాణ పోలీసుల వద్ద లొంగిపోవడానికి కనీసం 2 రోజుల నుంచి 3 రోజుల టైం కావాలని కరీం తరపు న్యాయవాది అయిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్కి కోర్టుకు విన్నవించినప్పటికీ కోర్టు బెయిల్ ను ఇవ్వకుండా శుక్రవారం రోజు తెలంగాణ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం రాచకొండ పోలీసులకు కరీం లొంగిపోయాడు. మీరు అత్యంత